హాయ్ గైస్, లేటెస్ట్ గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన మూవీస్ లో ఏ మూవీస్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కి బొక్క పెట్టాయి, అలానే ఏ మూవీస్ సేవ్ చేసాయి అనేది ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. అండ్ లిస్ట్ లోకి వెళ్ళిపోతే టోటల్ గా ఫైనల్ వీక్ లో 4 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. డబుల్ స్మార్ట్, అలానే మిస్టర్ బచ్చన్, ఐ కమిటీ గుర్రాలు, ఈ 4 మూవీస్ లో బాగా హైప్ తో బడ్జెట్ తో క్రియేట్ రిలీజ్ అయిన మూవీ డబుల్ స్మార్ట్ మూవీ. ఈ మూవీకి అయితే 90 కోట్ల బడ్జెట్ పెట్టారు. 90 కోట్ల బడ్జెట్ పెడితే 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది. అయితే ఈ మూవీ మన టాలీవుడ్ వద్ద 19.12 కోట్ల నెట్ అయితే కలెక్ట్ చేసింది. నేనైతే కేవలం నెట్టే చెప్తున్నా, ఎందుకంటే గ్రాస్ లో నుంచి థియేటర్ రెంట్స్ అవి ఇవి తీసేస్తే మిగిలింది ఈ డిస్ట్రిబ్యూటర్స్ చేతికైతే వస్తుంది అనమాట. అందుకని నేను కేవలం నెట్టే యాడ్ చేస్తున్నా. ఈ మూవీ అయితే 19.12 కోట్ల నెట్ అయితే కలెక్ట్ చేసింది, 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అంటే ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేయాలంటే 40 కోట్లు అయితే కలెక్ట్ చేయాల్సి ఉంది. అంటే 40 కోట్లు బొక్క అయితే పెట్టింది. నాకు తెలిసి 40 కోట్లు రావడం కష్టం అండి, ఎందుకంటే ఫ్లాప్ టాక్ వచ్చిన మూవీకి ఫస్ట్ వీక్ లోనే ఎంతైనా కలెక్షన్స్ వస్తే సెకండ్ వీక్ నుంచి కలెక్షన్స్ రావడం కష్టం. అండ్ నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీ. ఈ మూవీకి అయితే 70 కోట్ల బడ్జెట్ పెడితే ఈ మూవీ కేవలం 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. చాలా తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే రవితేజ ప్రీవియస్ మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి అంత నమ్మకం అయితే లేదు, తక్కువకైతే కొనుక్కున్నారు. కాకుంటే ఈ మూవీ 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటే కేవలం 13.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. నెట్ కలెక్షన్స్ 13.5 కోట్లే. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయాలంటే ఇంకో 17 కోట్లు అయితే రాబట్టాల్సి ఉంది. నాకు తెలిసి 17 కోట్లు రావడం కష్టం చెప్పాం కానీ ఫ్లాప్ టాక్ మూవీకి ఫస్ట్ వీక్ లోనే ఎంతైనా కలెక్షన్స్ వస్తే సెకండ్ వీక్ నుంచి కలెక్షన్స్ అయితే తగ్గిపోతాయి. ఇక ఈ 2 మూవీస్ అయితే మన బాక్స్ ఆఫీస్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కి అయితే బొక్క పెట్టాయని చెప్పొచ్చు. ఇక సేవ్ చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయంటే చిన్న మూవీస్, 2 చిన్న మూవీస్, అందులో ఒకటి కమిటీ కుర్రోళ్ళు మూవీ. ఈ 2 మూవీస్ కి అసలు బడ్జెట్ లేదు. ఈ కమిటీ కుర్రోళ్ళు మూవీ కేవలం 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ మూవీకి 4 కోట్ల 5 కోట్లు ప్రీలిమ్స్ బిజినెస్ అయితే జరిగింది. అంటే కొన్ని వెబ్సైట్ లో 4 కోట్లు అని చూపెడుతున్నారు, ఇంకొన్ని వెబ్సైట్ లో 5 కోట్స్ అని మెన్షన్ చేశారు అనమాట. అయితే మనం 5 కోట్స్ అయితే తీసుకుందాం ప్రీలిమ్స్ బిజినెస్. అయితే ఈ మూవీకి ఇప్పటి వరకు 12.5 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే వచ్చింది అనమాట. అంటే ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కు 7 కోట్ల లాభాన్ని అయితే అందించింది. ఇక ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఆ మూవీ, ఈ మూవీ నారాయణ నితిన్ గారు నటించారు, అంటే ఎన్టీఆర్ గారి బామ్మర్ది. అండ్ ఈ మూవీకి 8 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు. అయితే ఈ మూవీ కేవలం 4 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది. కాకుంటే ఈ మూవీకి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 10.5 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అంటే ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కు 6 కోట్ల లాభాన్ని అయితే అందించింది. ఇది ప్రెసెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన మూవీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ అయితే. అండ్ వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి.